మన సీఈఓ గారు కూడా హ్యాట్స్ ఆఫ్ టు మన సర్జికల్ డిపార్ట్మెంట్ సుబ్రహ్మణ్యేశ్వర గారికి ఆయన డిపార్ట్మెంట్కి ఆయన యూనిట్కి అలాగే డాక్టర్ సీఈఓ ప్రభాకర్ రావు గారు కూడా అదే అంటే బెస్ట్ అవుట్ మోస్ట్ కాంట్రిబ్యూషన్ ఇన్ మెడికల్ కేర్ అన్నది టాప్ గ్యాలెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది 2020కి అలాగే తెలంగాణ హెల్త్ కేర్ లీడర్షిప్ అవార్డు కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది ఇండివిజువల్గా వ్యక్తిగతంగా సో వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే పిడబ్ల్యూసి అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది అంటే ఇట్స్ వచ్చి కూపర్ వాటర్స్ ప్రైస్ కూపర్స్ ప్రైస్ వాటర్స్ కూపర్ అని ఇట్స్ అన్ ఆడిటింగ్ కంపెనీ అన్నమాట అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళని అపాయింట్ చేయడం జరిగింది వాళ్ళ దీంట్లో మరి ఒక ట్రస్ట్ హాస్పిటల్ అయి ఉండి ఇవాళ ఈ ఆసుపత్రి ఇంత సక్సెస్ఫుల్గా అంటే నేను చెప్పాను ప్రాఫిట్ నో లాస్ అని ఇంత సక్సెస్ఫుల్గా ఈ ఆసుపత్రిని ఎలా నడపగలుగుతున్నారు ఎలా వాళ్ళు అంత మంచి సేవలు అందించగలుగుతున్నారు అని మన మీద ఒక పరిశోధన చేసి చేయబోతున్నారు చేసి ఆ టీం వచ్చి చేసి ఆ రిపోర్ట్స్ని సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చి మరి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితేనేమి చారిటీ హాస్పిటల్స్ అయితేనేమి ఎలా వాళ్ళు నడుచుకోవాలి ఎలా వాళ్ళ సేవల్ని అందరికి అందించాలి అవగాహన కానివ్వండి లేకపోతే నిరుపేదలకు అతి తక్కువ ఇవాళ మేము అందిస్తున్నాం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అతి తక్కువ ధరకి వైద్యాన్ని వాళ్ళ ప్రతి రోగికి అందిస్తున్నాం కాబట్టి ఎలా అది మనం మిగతా ఆసుపత్రులు కూడా అందించగలరు అని దానిపై వాళ్ళు పరిశోధనకు మన దగ్గర రాబోతున్నారు సో ఇలా కేవలం లాభాపేక్షతో కాకుండా ఇక్కడ ఏదైతే ఆశయంతో ఆనాడు నాన్నగారి ఆసుపత్రిని స్థాపించారో ఒక మిషన్ ఒక విజన్ ఏదైతే చెప్పానో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇందాక సీఈఓ గారు చెప్పారు సుబ్రహ్మణ్యేశ్వర గారు కూడా చెప్పారు మెడికల్ డైరెక్టర్ గారు మా సీఈఓ గారు ఏ ఎక్విప్మెంట్ ఉన్నా కూడా ఏది ఆధునికమైన ఏవైతే ఈ మనకి మా పరికరాలు ఉన్నాయో వాటిలన్నిటి కూడా మరి సమకూరు తీసుకొచ్చి ఆసుపత్రిని ఏదైతే రోగుల్లో కూడా అవగాహన పెరిగింది వాళ్ళలో కూడా పేషెంట్స్లో కూడా ఎంతో అవగాహన పెరిగింది వాళ్ళ అవగాహనకి అలాగే అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా అన్ని పరికరాలను తీసుకొచ్చి అధునాతనమైన పరికరాలను తీసుకొచ్చి పేషెంట్కి వాళ్ళ వైద్యం అందించడం జరుగుతుంది ముఖ్యంగా ఆసుపత్రి ఇంత బాగా నడుస్తున్నందుకు కారణభూతులైన ఒకటి దాతలు మేము అందిస్తున్న సేవలకి వాళ్ళకి వాళ్ళు ఎంతో స్ఫూర్తి చెంది ఏ స్ఫూర్తితో అయితే ఆసుపత్రి నడుస్తుందో ఎన్టీ రామారావు గారు ఒక బసవరామ తారకం గారి స్ఫూర్తితో ఆసుపత్రి నడుస్తుందో ఏ కోడెల శివప్రసాద్ గారు ఏ పోలవరపు తులసి గారు ఏ ఎంబీబీఎస్ మూర్తి గారు ఏ వెంకటేశ్వర్లు గారు వీళ్ళందరూ స్ఫూర్తితో ఆసుపత్రి నడుస్తుందో అలాగే అంత దాతలు వాళ్ళు బ్యాంకర్స్ అయితేనేమి మా బ్యాంకర్స్ ప్రభుత్వాలు అయితేనేమి వాళ్ళందరూ కూడా మేము చేస్తున్న సేవలకి వాళ్ళు అందిస్తున్న సహాయ సహకారాలకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి మీరు కూడా అవగాహన తీసుకొస్తున్నందుకు మా ప్రోగ్రాంలు అన్నీ ప్రింట్ మీడియా ద్వారా లేకపోతే మన ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రతి మారుమూల గ్రామాల్లో కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళలో ఒక అవగాహన పెంచి మా మేము ఎలాగైతే అవగాహన మా దగ్గర మొబైల్ క్లినిక్ ఉంది దాని ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా పంపించడం జరుగుతుంది అండ్ అంటే అందులో నేను చెప్పినట్టు ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది డిజిటల్ మ్యామోగ్రఫీ ఉంది దాని మ్యామోగ్రఫీ ఉంది దాంట్లో ఎక్కడ లేదు మన దేశంలోనే ఎక్కడ ఈ మొబైల్ క్లినిక్లో లేదు అలాగే అల్ట్రాసౌండ్ ఉంది అలాగే ఒక ఎక్స్రే ఉంది సో అలాగే మీరందరూ కూడా అందిస్తున్న సమాజానికి మాతో పాటు పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞతలు చేసుకుంటూ మరి ఎన్నో ఘన విజయాలు ఇలా ఇంకెన్నెన్నో సేవలు అందించాలి ఆ సేవలే మాకు ఒక తృప్తి ఆ తృప్తితో ఆ స్ఫూర్తితో ఎన్నో రకాల స్ఫూర్తులు ఎన్నో పేర్లు చెప్పాను ఎంతోమంది ఆ స్ఫూర్తితో ఈ ఆసుపత్రి ఇంకా అందరి సహాయ సహకారాలతో ఈ ఆసుపత్రికి ముందు ఇంకా ఎన్నో సేవలు ఇంకెంతో ఎంతోమందికి అందించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ సోదరులందరికీ ప్రింట్ అండ్
ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ నా కృతజ్ఞతలు. అలాగే నా డాక్టర్లకి, నా అడ్మినిస్ట్రేషన్ మా ట్రస్టీలు అయితేనేమి, అలాగే మా డాక్టర్లు అయితేనేమి, నాన్ మెడికల్ సిబ్బందికి అయితేనేమి, నర్సింగ్ వాడికి ముఖ్యంగా వాళ్ళందరూ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. ఎవరికి సార్?